బీజేపీ డివిజన్ అధ్యక్షులుగా రాజు శెట్టి గారు శ్రీలింగంపల్లిలో అసలు ఏం చేస్తూ ఉన్నారు పార్టీ బలోపేతానికి అంటే ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన కొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకుంటూ వాళ్ళని లబ్ధిదారులు చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం శ్రీలింగంపల్లి డివిజన్ లో బీజేపీకి లీడర్ లేనా క్యాడర్ లేదా అంటే ఏం చెప్తారు రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రజలు తగిన బుద్ధి చూపిస్తారు టిఆర్ఎస్ పార్టీకి అని నేను చెప్పగలను జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్ రేస్ లో రాజు శెట్టి గారు ఉన్నారా అంటే ఏం చెప్తారు నాకు కూడా ఆశ తప్పకుండా ఉంటది ఐ యామ్ ఎన్ అంబిషియస్ పొలిటిషియన్ మ్యాన్ అగ్రనాయకత్వం ఆలోచించి మరి ఇక్కడ పని చేసే వాళ్ళకి అవకాశం ఇస్తుంది వాళ్ళని అందరం కలుపుకొని ఎవరికొచ్చినా కూడా మేము ముందుకెళ్లి వాళ్ళని గెలిపించే ప్రయత్నమే చేస్తాం గెలుస్తాం కూడా ఏంటి నిజంగా స్థానిక కార్పొరేటర్ గారు గల్లీల్లో కనిపించట్లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ ముందుకు తీసుకెళ్ళట్లేదా అంటే ఏం చెప్తారు ఏదో సింగపూర్ చేస్తాను ఢల్లాస్ చేస్తానని పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటారు మన రాష్ట్ర నాయకులే కానీ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ లోకల్లో ఉన్న కార్పొరేటరే కానీ ఎమ్మెల్యే కానీ సింగపూర్లు మాకేమొద్దు మా ఆడవాళ్ళు సింగులు పట్టుకోకుండా నడవకుండా చేస్తే బాగుండు అని నేను అనగలను కేవలం విమర్శించాలని చెప్పే బీజేపీ పార్టీ తరఫున రాజు శెట్టి గారు ఇలా విమర్శిస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పును విమర్శిస్తాము చేయని పనిని చాతగాని పనులను మాత్రం తప్పకుండా విమర్శిస్తాము ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా అంటే ఏం చెప్తారు ప్రతిపక్షంగా మా పాత్ర లేకపోతే వాళ్ళు అదే పనిగా ఇంట్లో కూర్చునే వాళ్ళు సొంత నిధులు ఎక్కడేయండి సొంత నిధులు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉండేవి ఇలా నిజంగా చెప్పండి వాస్తవంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండరా అంటే ఏం చెప్తారు ఉండరనే చెప్తా ఎందుకంటే గెలిచినప్పటి నుంచి మొన్న ఒక 10 రోజుల నుంచి బయటకొచ్చారు కానీ కోవిడ్ టైంలో ఎక్కడ ఉన్నారండి ఆయన గత ఎన్నికల సమయంలో రాగం నాగేందర్ యాదవ్ గారు చాలామంది పేద పిల్లలను చూసి ఆయన ఏకంగా ఒక గవర్నమెంట్ స్కూల్ని కూడా సొంత నిధులతో కట్టించారు నిజంగా ప్రజల గురించి పట్టించుకోని వ్యక్తి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఏం చెప్తారు మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రమే ఆ స్కూల్ని ఆదుకుంది ఆ కంపెనీస్ మాత్రమే శాలరీలు ఇస్తున్నాయి ఆ కంపెనీసే స్కూల్ యొక్క పూర్తి బాధ్యతలను తీసుకొని స్కూల్ కావాల్సిన యొక్క వస్తువులన్నింటిని వాళ్ళే సమకూరుస్తున్నారు మరి ఈయన ఏం చేసింది కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ డివిజన్ కి తీసుకురావడంలో కార్పొరేటర్ గారు చొరవ ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా ప్రశ్న ఈయనంత మాత్రం ఈయన పోయి నేను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చింది ఒక్కటి చెప్పమానండి మీరు చెప్తున్నారు మేమే బలమైన ప్రతిపక్షం మేమే ప్రత్యామ్నాయం అని మరి మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులుగా ఈ చెరువులను కాపాడుకోవటంలో అంటే ఏం చెప్తారు చెరువులు అభివృద్ధి చేస్తాము చెరువులని మేము సుందరీకరణ చేస్తాము హైదరాబాద్ సుందరీకరణ అని చెప్పి మరి గెలిచిన 6 సంవత్సరాలు అవుతుంది శేరిలింగం పల్లీల పరిధిలోని అతిపెద్ద చెరువు గోపి చెరువుకి ఏ మాత్రము వాళ్ళు అభివృద్ధి చేసినారని నడగదలుచుకున్నా ఈ బిల్డింగుల దగ్గరికి వెళ్ళి ఆ బిల్డర్లని వాళ్ళని వీళ్ళని బెదిరించి వసూలు చేసే వాళ్ళలో బీజేపీ నాయకులు కూడా ముందే ఉంటున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నిఖాసుగా నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతుందే కానీ ఈ కమిషన్లకి కకృతి పడి ఈ అక్రమ వసూళ్లకి ఏ రోజు మా నాయకత్వం ప్రోత్సహించదు అట్లాంటి వారిపైన తగిన కఠిన చర్యలు కూడా ఉంటాయి మరి రాజు శెట్టి గారికి ఎంతవరకు అందిన ఈ 6 నెలలుగా డివిజన్ అధ్యక్షులు అయిన తర్వాత బిల్డర్ల నుంచి అంటే ఏం చెప్తారు మచ్చలేని బతుకు నాది నేను ఇప్పటికీ నేను సవాల్ ఎసురుతున్నా ఒక్కటి శేరిలింగంపల్లి 106 డివిజన్లో ఒక్క ఆరోపణ తీసుకురండి రాజకీయాలు నేను తప్పుకుంటా మరి ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తే ఎలా వస్తాయి డబ్బులు రాజు శెట్టి గారికి ఎవరన్నా వెనకాల పెట్టుకుంటున్నారా అంటే ఏం చెప్తారు సేవా దృక్పథంతో రాజకీయాలకు రావాలి దందా చందాల కోసం రాజకీయాలు కాదు సామాన్యులను ప్రోత్సహించే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ఇక్కడ డబ్బుతో సమస్య లేదు ఇక్కడ ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి ఈసారి గెలిపించబోతున్నారు కూడా